కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి, కొందామంటే ఆ డబ్బులకి రావట్లేదు ఆయింట్మెంట్, దీనికి కారణమైన వాళ్ళకి కావాల్సింది పనిష్మెంట్, కానీ అదేంటో చెప్పం చూపిస్తా ఉంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. జీడిపప్పు ఉప్మాని పెట్టారు, తింటే ఒక జీడిపప్పు కూడా లేదు. ఒరే అది మోసం కాదురా, మనం నీ మోసం చేసేది రాకింగ్ రాకేష్, మన టీమ్ లీడర్ రా. రాకేష్ అని ఏం చేశాడు? పాటలు మనకి, ఫ్లాట్ ఆయనకి, కష్టాలు మనకి, కార్లు ఆయనకి, మన కళ్ళల్లో కళ్ళీలు నిండుతున్నాయి, ఆయన స్విమ్మింగ్ పూల్ లో చల్లీలు నిండుతున్నాయి రా. అబ్బా రైమింగ్. అవునన్నా నువ్వు చెప్పింది నిజమే, బిర్యానీ మనకు, లెగ్ పీస్ అన్నక. వీడి బాధ వీడిది. అదేం పోలికరా, నాకంతా వచ్చింది నేను వేసేసా. మనల్ని మోసం చేస్తున్నారా? ఎందుకు నవ్వుతున్నావు? నీకు మోసం జరిగిన బాధ బట్టి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? 100 మందిని కత్తితో పరిచిన వాడు కాలికి ముళ్ళు కుచ్చుకుంది కదా అని ఏడ్చినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం కొబ్బరి బోండం లాంటున్నావు, మన పర్ఫార్మెన్స్ అనేది నీళ్ళు లాంటిది. స్ట్రా చేసుకుని మనం నవ్వుతున్నారా రాకేష్? ఆ కొబ్బరి బోండాలని పగలతో కొట్టి దాంట్లో ఉంటే లేత కొబ్బరి పైన చెక్క చేసుకుని చుట్టుతే ఉంటది. అది చుడుతూనే ఉన్నారా? నీకు అర్థం కావట్లేదు. వెళ్ళి చెవులు మూయవా. వాడికి వాంతులు అయితే నేనే చెవులు మూతారా? చావుగొట్ట చెవులు మూటే నీకు అలవాటే కదా అని చెప్పు. మీ ఇంట్లో కూడా పిల్లలు రావు కదా, నీకే తెలుసురా. పిల్లు కూడా పిచ్చమేం కదా అని బయట టాక్. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. కాకులు కూడా రావు కదా? అవును. ఎంగిల్ చేస్తాడు కొట్టావు కదా, అందుకే ఎన్ని ఏమొత్తలే. రాకేష్ గారి మీద దండయాత్ర ఏ రోజు నా మీద చేస్తావేంద్రా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక మీద పడిపోతే దండయాత్ర. నిమిల్రాజు గారి దండయాత్ర. ఏం చేస్తున్నావు అమ్మా? గేమ్ ఆడుతున్నా. ఎవరు నేర్పించారు ఈ గేమ్? రాకేష్ అన్నయ్య మొన్న పేమెంట్ అడిగితే ఈ గేమ్ బాగుంటది ఆడు అన్నారు. మనల్ని గేములు ఆడిచ్చి ఆడు మన జీవితాలతో ఆడుకుంటున్నారు రాజా. మా టీమ్ లో సీనియర్ నువ్వే కదా, ఇన్ని రోజుల నుండి ఆ టీమ్ లో ఉంటున్నావు కదా, ఎప్పుడైనా నీకు ఏదైనా ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చాడు? ఏమిచ్చాడు? వెళ్ళేటప్పుడు ముద్దిచ్చాడు. ముద్ద చెప్పడానికి నన్ను ముద్ద అందుకే ముద్దదానా? మనం రాకేష్ ని అడిగే ప్రశ్నలకి రాకేష్ గారు కంగు తినాలరా అన్న? కొంచెం నాకు పెడితే తింటానన్నా. అరే అది కంగురా, తినేది కాదు నాన్న. పోయానన్న తాగుతాను. అరే తాగేది కాదు, ఇయ్యనన్న పీలుస్తాను. అరే పీల్చేది కాదురా. నువ్వెక్కడ దొరికావు నాకు, ఇలా ఉండాలి ఎట్లా నువ్వు? అరే ఏం చేద్దాం అంటే, మనం స్ట్రైట్ గా వెళ్తే రాకేష్ గారు తప్పించుకునే ఛాన్స్ ఉంది. రాకేష్ గారి ఇంటికి దొడ్డదారులు ఏమన్నా ఉన్నాయా? నీ తెలియని దొడ్డదారులు అక్కడి నుంచి ఎదుగుతూ వచ్చావు. తర్వాత మాట్లాడుకుందాం, పదరా ముందు రాకేష్ గారి ఇంటికి వెళ్దాం. రాకేష్ గారు లోపతే ఉన్నట్టున్నాడు. అరే నేను వంగుతాను, నువ్వు ఎక్కురా. అరే నేనంతా, నువ్వు ఎక్కురా. అరే ఆడ ఎక్కుతా సస్తారా, నువ్వు ఎక్కు. ఉన్నారా? అరే డోర్ తీయట్లేదు, గట్టిగా
నేనున్నానని నేనున్నానని నీకే కాదని చీకటితో వెలుగు మాట్లాడుతున్నావు నువ్వే మాతో మాట్లాడుతలేవు ఇంట్లోకి రాకుండా పరాయి పిల్లలాగా బయట ఉన్నారు ఇల్లు మీదే అనుకోండి మరి ఏంట అనుకుంటున్నావరా ఒక్కొక్క ఇటుక చెమట చుక్కతో కట్టింది బాగుంది కదా బాగుంది కాకపోతే నీ చెమట అయి ఉంటే ఇంకా బాగుండే అసలు మీ ప్రాబ్లం ఏంటి అన్నయ్య ఏంటమ్మా గోర జట్టేసిందా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా హాస్పిటల్ చూపించుకోవాలి కదా డబ్బులు ఎందుకమ్మా యాదవ్ నాకు తెలియక అడుగుతాను ఓ పని చేయి నిమ్మకాయని అడ్డంగా కోసి నాకు అడ్డంగా కొయ్యాలను ఏంట్రా అదే నిమ్మకాయ అడ్డంగా నిమ్మకాయ కొయ్యమ్మా అందులో ఉప్పు కారం వేసేసి పెట్టేసి చల్లబడి ఉప్పు కారం చమ్మగుంటది అసలు హాస్టల్ నుంచి మీకేం తీసుకొచ్చారో తెలుసా అక్కడ దిగిన ఫోటోలు తీసుకొచ్చారని చూపిస్తా రాను బోల్ టికెట్లు బాగా ఖరీదురా కానీ నేను వెనక్కి తగ్గలేదు నువ్వు తగ్గుతావు మేము ఉన్నాగా నేను జోకు పేలంగానే అక్కడతో కట్ చేస్తే జింకిచ్చుకలు వేసుకుంటారు జింకిచ్చుకలు వేసుకుంటారు అన్నా ఇవన్నీ కాదు ఏంట్రా ఏంటి మా పేమెంట్ మాకు ఈ అడిగే శ్రద్ధలో ఆ గొంతు స్కిట్ లో పెట్టుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని నువ్వు పేమెంట్లు అడుగుతున్నారు పేమెంట్లు మీకు అసలు పేమెంట్ పూల్లో పెట్టిద్దాం అనుకున్నా పూల్లో వద్దు పళ్ళల్లో పెట్టేవు తింటానికి బాగుంటది ఇదిగోరా నీ పేమెంట్ వెరీ హ్యాపీ కదా రాకేష్ అన్న దేవుడు అని అంటే ఈ నెమ్మలరాజు గారు ఏమన్నాడు తెలుసా ఆడ దొంగ పనికి మాలినోడు సిగ్గులైన వేస్ట్ గాడు ఉరపంది గాడు ఆడు డబ్బులు ఇస్తాయరా ఆయన సిగ్గు సెలవు మానం మర్యాద ఏమన్నా ఉందా అని ఇచ్చాడు అని నిన్ను పట్టుకొని నువ్వు నాకు డబ్బులు ఇచ్చావంట ఇది స్టార్ట్ చేద్దాం వెళ్ళిపోట్టు పల్లగా మర్చిపోయాను కదా మెయిన్ మ్యాటర్ ఒక లెక్క తేలట్లేదురా రెండు రోజుల నుంచి ఏం లేదురా ఇప్పుడు మనం షూటింగ్ చేసేటప్పుడు ప్రాక్టీస్ లో ఉంటాం కదా టీలు కాఫీలు వగేరా వగేరా తాగుతూ ఉంటాము మొత్తం లాగేస్తాడు మనం నాకు తెలియకుండా అడుగుతున్నా ఏదో ఒకపటి ప్యాకెట్లు కూడా రెండు తీసుకున్నట్టున్నావు రెండు మొత్తం కలిపి ఒక్కొక్కరికి కలిపి 1000 రూపాయలు అవుతుందిరా ప్లస్ జిఎస్టీతో కలిపి 1500 అవుతుంది ఉండదా చిన్నపిల్లలకి ఎక్కడ ఉంటా జిఎస్టీ కట్టలేదా ఇంకా అదే ఓకే మీరు నా వాళ్ళు కాబట్టి జిఎస్టీ తీసేస్తున్నారు అన్నయ్య లైన్ కింగ్ సినిమా వచ్చింది అన్నయ్య కింగ్ లాగా వెళ్దాం అన్నారు నేను బొంగు గారిలాగా కారు వేసుకొని వచ్చి అక్కడికి కరెక్ట్ గా చెప్పారా ఒక్కొక్క టికెట్ 300 అండి అంటే ఫస్ట్ హాఫ్ 150 సెకండ్ హాఫ్ 150 బండికి డీజిల్ థ్యాంక్ యూ మేడం ఆ 3D గ్లాసులు పెట్టుకున్నారు 3D గ్లాసులకు 1000 రూపాయలండి అరే ఇస్తే ఇస్తానని చెప్పు డబ్బులు కకృతిపడి ఎదవని కాదు నేను సరేరా ఫైనల్ గా మనం ఒక పని చేద్దాం రా అందరి డబ్బులు మంచుకున్నాం కాబట్టి చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం ఐస్ క్రీమ్ తిందమ్మా బాగా వేడిగా ఉన్నావు మండుతుంది చల్లని ఐస్ క్రీమ్ నీకేం కావాలి బాబు వీళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చి నాకు బండి ఇచ్చేయి ఐస్ క్రీమ్ ఇచ్చేసారు కదా ఎంత 10 రూపాయలేనా మామూలు ఐస్ క్రీమ్ కాదంట ఒక్కొక్క ఐస్ క్రీమ్ 700 అంటే ఎంత పిరంగా ఉన్నాయో మరి ఏమనుకుంటున్నది మామూలు ఐస్ క్రీమా అన్నమ్మ కాడ 500 ఉన్నాయన్న పోనీరా మీరు ఎవర్రా నా తమ్ముళ్ళతో సమానం ఎంత ఉన్నాయి మీ దగ్గర 500 ఉన్నాయా ఇంకో 300 నెక్స్ట్ షెడ్యూల్ లో చూసేసుకుందాం మనందరం ఖర్చులకి మీరు ఎంత అదృష్టవంతులు ఇట్లా డబ్బులు వచ్చి అప్పుడు అలా ఖర్చు పెట్టేసి ఇంకొకళ్ళు అయితే డబ్బులు ఇస్తే ఎట్ట ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు నిజంగా గ్రేట్ రా మీరు వెళ్ళిపోండి అన్న వెళ్ళిపోండి సజెషన్స్ ఇస్తారు రండి మధ్యలో మనం ఏం చేయాలంటే కొట్టాలనుకున్న స్కెచ్ చేసినప్పుడు స్కెచ్ తప్పకూడదు అప్పుడు ఏం చేయాలంటే రౌండప్ చేయాలి లోపల ఉన్న తగ కోపాన్ని పిడికిల్లోకి తెచ్చి మొదటి గుద్దులో ఉంటది కాబట్టి ఈతో కొట్టిస్తే కడుపులో ముక్కులో నన్ను కొట్టాడు ఒకసారి మా దగ్గర పేపర్ తప్పుతారా నీ సంగతి తెలుస్తా నీ సంగతి
ఈ మధ్య ఇదే టాపిక్ మీద ప్రేరేపితం అవుతూ చాలా స్కిట్లు చేస్తున్నారు రోజా గారు. ఎందుకంటే ఇంతవరకు ఉన్న మన నేహాంత్ దీవెన అమాయకులు కాబట్టి బతికేస్తాడు రాకేష్. ఇప్పుడు ఇద్దరు ముదురులు వచ్చారు కదా, ఏంట్రా నిజంగా మంచాడా రాకేష్? మంచాడు కాబట్టి ఇలేదు కదా, ఏదో చెప్పాలని చెప్పినట్టు చెప్తావు ఏంట్రా, ప్రేమతో చెప్పరా? బాగుంది స్కిట్, గుడ్ బాబు గారు. బాగుంది రాకేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగా చేశారు, గుడ్.